బుల్టన్ డీటెయిల్స్ చూస్తే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం దేశ పాలకులు ఆలోచించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను అన్వేషించాలన్నారు. దేశంలో అనేక మార్గాలు తమ ఆకాంక్షలు హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు ఎందుకు సిద్ధపడుతున్నామో మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సమస్యకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో, ఈ విషయంలో దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాలన్నారు. కేంద్ర పాలకుల నిర్లక్ష్యం లాంటి విషయాలను విశ్లేషించుకొని చర్చించాల్సిన సందర్భం ఇదే అని కేసీఆర్ అన్నారు. మతాల పేరు చెప్పుకొని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను మంత్రులు కేటీఆర్, సబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని విమర్శించారు. మతాల మీద పడి మనం ఎక్కడో పోతున్నామన్నారు. చైనా వాడేమో 16 ట్రిలియన్ డాలర్లకు చేరడని విమర్శలు గుప్పించారు. ఇంకో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని? ఎవడన్నా దేవుడు చెప్పిండు ఎక్కడన్నా? ఏ మతం దేవుడైనా, కృష్ణుడు చెప్పిండా, రాముడు చెప్పిండా, ఏసుక్రీస్తు చెప్పిండా, అల్లా చెప్పిండా? అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి, ఒకంతన ఒకటి తనక సావండి, హూస్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకుని తనక సావని చెప్పిండా? ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరి కోసం కొట్లాడుతున్నాం? ఏ కారణం చేత కొట్లాడుతున్నాం మనం? ఏమి దేని మీద దృష్టి పెట్టాలి? దేని మీద పనిచేస్తున్నాం మనం? అసలు ఈ దేశంలో నీళ్ళురెవరా నాయన అని ఒకడేడుస్తుంటే, తిండి లేక సస్తుంటే, నిన్నగాకమున్న భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి ఊరికి నిన్నగాకమున్న కరెంట్ వస్తే దాని మీద సోయి లేదు మనకు. ఏ దేవుడు గొప్ప? ఇప్పుడు నన్ను అడిగితే మా అమ్మ గొప్ప అంట, మా వెంకటేశ్వర రెడ్డిని అడిగితే మా అమ్మ గొప్పది అంటాడు. ఎవరి అమ్మ గొప్పదనే కాంపిటీషన్కి అర్థం ఉందా అసలు? హూజ్ మదర్ ఈజ్ గ్రేటెస్ట్, హూజ్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్, దానికి ఎలా ఎప్పుడైనా ఆన్సర్ దొరుకుతుందా? అవకాశం ఉందా? గదాని మీద పడి మనం ఎక్కడో పోతున్నాం వాడు. అందుకే చైనా వాడేమో 16 ట్రిలియన్ డాలర్లకు వెళ్ళిపోయిండు, మనం వీఆర్ స్టిల్ ఎట్ 3.1 ట్రిలియన్. షేమ్ ఆన్ అస్, షేమ్ ఆన్ అస్. ఒక దేశంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి 75 ఏళ్ళు. కానీ తెలంగాణ దానికి భిన్నంగా పనిచేస్తున్నది. తెలంగాణ గత 8 సంవత్సరాల్లో సాధించిన విజయాన్ని నిధుల విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు బుద్ధిజీవులు కాబట్టి చెప్తా ఉన్నా, వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ద కంట్రీ పాపులేషన్ వైజ్ తీసుకుంటే. 140 కోట్ల భారతదేశంలో మనం కేవలం 4 కోట్లు. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంటో తెలుసా జీడిపికి? వీ కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. That is Telangana. Because we are progressive, because we are forward thinking, because we are looking at the future, we have decided not to look at these silly things. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అధికారంలో ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభను అడ్డుకోవడానికి కుట్ర చేశారని, కానీ హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. What is the purpose of this yatra? इस यात्रा का मकसद है कि जिस तरीके से टीआरएस तेलंगाना राज्य समिति और केशव चंद्रशेखर राव के नेतृत्व में तेलंगाना को एक अंधेरे में ढकेल रही है, उससे निजात दिला करके यहां फिर से उजाला हो, विकास हो, नई कहानी लिखी जाए, इस संकल्प को लेकर के हम चले. और जब हम ये कहते हैं तो सिर्फ कहने के लिए नहीं कह रहे. आज मैं यहां आया हूं तो मुझे पता चला कि मेरे आने के पहले इस ग्राउंड का परमिशन रोक दिया गया था, कैंसिल कर दिया गया था. मुझे पता गया कि रात के 12 बजे कोर्ट के द्वारा, न्यायालय के द्वारा हमें यहां का परमिशन मिला है. मुझे बताया गया कि जब मैं एयरपोर्ट पर उतरा तो हम सारा स्वागत नहीं हो सकता है, क्योंकि धारा 144 केसीआर की सरकार ने, यह अंधेरी सरकार, यह जनता विरोधी सरकार,
इस सरकार ने धारा 144 लगा दिया है। जब मैं निकल रहा था अबद्धाल प्रभुत्वम विषम प्रकुचिमेट प्रभुत्वम इच्छिन डब्बुलो मनं खर्चु पेट्टोद्दट आयने खर्चु पेट्टालट वाल कुटुंबमे खर्चु पेट्टालया अय्या कालेश्वरानिकि केंद्र प्रभुत्वम एन्नी वेल कोट्ल रूपायलु इस्ते రుణం ఇచ్చామనుకోండి ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోయిందో చెప్పాలి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేటువంటి రోడ్డు ఈరోజు 2295 కోట్లు, అది హైదరాబాద్ నుంచి యాదగిరి 35 కిలోమీటర్లు 388 కోట్లు ఖర్చు పెట్టాము. ఎంత ఒకసారి చెప్పాలా మీరు? ఎన్ని కోట్లు? 388 కోట్లు. యాదగిరి నుంచి యాదాద్రి నుంచి వరంగల్కు రోడ్డు 99 కిలోమీటర్ల రోడ్డు ఎంత? 1907 కోట్లు. రాణిస్తారా? రాణిస్తారా? ట్రాఫిక్ పేరుతోని, నిబంధనల పేరుతోని, పార్కింగ్ పేరుతోని భారతీయ జనతా పార్టీ సభ ఎక్కడ పెట్టినా కూడా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న మొన్ననే చెప్పినా. పోలీస్ వలయాలను ఛేదించుకొని, పోలీస్ వలయాలను ఛేదించుకొని, పోలీస్ నిర్బంధాలను ఛేదించుకొని ఈ ప్రాంతానికి వచ్చిన మీరు గొప్పోళ్ళన్నా. మీరంతా ఏం పాపం చేస్తామన్నా? ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలరా మీరంతా? ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలమన్నా? ఏం అత్యాశ ఉండదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు? వస్తుందన్న ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలకు అప్పుడప్పుడు అడ్డంకులు వస్తాయన్న. పోతాం జైల్లోకి, పోతామన్న జైలుకు వస్తాం కాదు. ధర్మరక్షకులు జైలుకు భయపడరన్నా ఎవరు? లాఠీ దెబ్బలకు భయపడరన్నా ధర్మరక్షకులు? నాన్ బెయిలబుల్ కేసులకు భయపడరన్నా ధర్మరక్షకులు? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ అగ్రనేతలు ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హీరో నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. నోవోటల్లో ఉదయం జేపీ నడ్డాతో మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నడ్డాకు పుష్పగుచ్చం అందించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుక్ తో పాటు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. అయితే భేటీ అనంతరం బయటకు వచ్చిన మిథాలీ రాజ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రాత్రి హీరో నితిన్ తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. నితిన్ తో భేటీకి గల కారణాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నితిన్ ను రాజకీయాల్లోకి రావాలని జేపీ నడ్డా ఆహ్వానించాలని ప్రచారం జరుగుతోంది. చంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ను హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్తో పాతబస్తీలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని మహమ్మద్ అలీ అన్నారు. 45.79 కోట్ల రూపాయల వ్యయంతో 674 మీటర్ల పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. హైదరాబాదులో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం ప్రత్యేక దృష్టి సాధించినట్లు హోంమంత్రి చెప్పారు. దీంతో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్కు సులభంగా వెళ్లవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి తలసరి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేటలోని పురాతన మెట్లపావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పురాతన కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంత్రి తలసాని వెంట ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో మైనర్పై అఘాయిత్యం జరిగిందని రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో కోరారు. దేవాలయంలో అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజుల కింద రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఏదైతే పెద్దమ్మగుళ్ళో రేపించడం జరిగిందని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. 3 మంత్స్ బ్యాక్ స్టోరీ.
పెద్దమ్మగుడిలో కాదు బయట ఎక్కడో జరిగిందని మేము చెప్పడం జరిగింది. దాని విషయంలో ఆయనకి హాఫ్ నాలెడ్జ్ ఉంది మాట్లాడుతుండో ఏం నిలవది కాబట్టి ఆ విషయంలో మేము కంప్లైంట్ యాజ్ ఏ ఫౌండర్గా కాంగ్రెస్ కార్యకర్తగా అక్కడ ఓ ఫౌండర్గా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రేప్ ఇన్సిడెంట్ ఏదో జరిగిందో గుడి ప్రీమిసెస్లో జరిగిందని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఉన్నోళ్ళని కూడా రిమాండ్ జైల్లో పంపించి చెప్పడం జరిగింది. పెద్దమ్మగుడి కాదు వెనుకకి ఎక్కడో గల్లీలో జరిగింది. దాన్ని పట్టుకొని పెద్దమ్మగుళ్ళు అమ్మవారు సమక్షంలో జరిగింది అమ్మవారు హజ్ చేస్తుంది అని పిచ్చి పిచ్చి మాట్లాడినారు. అమ్మవారి యొక్క దాంతో అమ్మవారి మీద ఒక దేవుళ్ళ భావిస్తాము మనం గౌరవిస్తాము అమ్మవారి భక్తులు పెడుతున్నారో దీన్ని సీరియస్గా తీసుకొని తప్పు తప్పు అలిగేషను ఇవ్వడం జరగడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎస్ఈఈడి పథకాన్ని ప్రారంభించిందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్లో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ విముక్త దివస్ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 200 కోట్లు అని ప్రకటించి కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సంచార జాతులకు డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని అన్ని రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సీడ్ పథకం కింద సంచార జాతులకు విద్య వైద్యం ఇన్సూరెన్స్ హౌసింగ్ స్కీమ్ తెచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందుకని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఒక మానవత హృదయంతో నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఈ వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఒక మరి కమిటీని ఏర్పాటు చేసి ఇదాతే కమిటీని దానికి అనుగుణంగా పలు చర్యలు తీసుకొని జాతీయ స్థాయిలో కూడా సీడ్ అనే పేరు మీద వారికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని వారికి శిక్షణ కల్పించాలని చెప్పి ఒక పోర్టల్ తయారు చేసి వారు ఆదుకునే ప్రయత్నంలో అన్ని రాష్ట్రాలు కూడా సహకరించాలి. వాళ్ళ జాబితాలు సమర్పించాలంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలు కూడా పూర్తిగా ఈ వర్గాలను విస్మరించి ఈ సంఘటితంగా లేని శక్తులు నోరు లేని జీవులుగా భావించి వారిని ఏ రకంగా ఇవాళ మరి అణిచివేస్తున్నారో ఇటీవల ఎంబీసీ ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమిషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో వీళ్ళని పొందుపరిచి తీరని అన్యాయం చేశారు ఈ జాతులను ఈ ప్రభుత్వం. కనీస సామాజిక స్పృహ అవగాహన లేకుండా ఏ రకంగా ఈ ప్రభుత్వం చిన్న రాష్ట్రం ఏర్పడితే చిన్న కులాలకు గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను ప్రెస్ అకాడమీ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్వి రమణకు ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఆందోళన శాసనసభ్యులు క్రాంతి కిరణ్ సన్మానించారు. సుప్రీంకోర్టులో 2 రోజుల క్రితం తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై సానుకూల తీర్పు ఇచ్చినందుకు అల్లం నారాయణ క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించి అనేక వివరాలను అల్లం నారాయణకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొలిమి అంటుకున్నది పుస్తకం గురించి ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్లో బీసీ యువతకు టెక్నాలజీ సంస్థ వరంగా మారిందని టీఎస్ బీసీసీఎఫ్సి జీఎం ఎన్ బాలాచారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టెక్నాలజీ సంస్థతో కలిసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. దీని ద్వారా శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందిన 50 మంది యువతకు సర్టిఫికేట్లు వారు ఉద్యోగం పొందిన ఆఫర్ లెటర్లను అందజేశారు. టెక్నాలజీతో కొలాబరేట్ అయిపోయి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ 50 మంది ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాలు వచ్చినటువంటి ఆఫర్ లెటర్స్ కూడా ఇవాళ అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. 50 మందిలో 42 మందికి ఆల్రెడీ లెటర్స్ తీసుకున్నారు. ఇంకా 8 మందికి కూడా ఈ ట్రైనింగ్ ఉద్యోగ లెటర్లు అనేటువంటివి ఇస్తారు ఆఫర్ లెటర్స్ వస్తాయి. మరి సందర్భంగా అభ్యర్థులందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ముఖ్యంగా బీసీ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి మార్కెట్లో కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించడం కోసమని బీసీ వెల్ఫేర్ శాఖ మరి ఇటువంటి సంస్థలతోటి కొలాబరేట్ అయిపోయి మరి వాళ్ళ ద్వారా ఈ ట్రైనింగ్ ఇప్పించి మరి వాళ్ళందరినీ కూడా ఉద్యోగంగా తీర్చిదిద్దాలని చేసుకోవడం ప్రయత్నము ఇది. మరి ఇలాంటి కోర్సులు అన్నింటినీ కూడా నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో కూడా ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చెందాలని సందర్భంగా మేము అనుకుంటున్నాము. సో అందరికీ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు.
తార్నాక డివిజన్ లోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతేశ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి మట్టి గణేశుని ప్రతిమలను డివిజన్ ప్రజలకు పంపిణీ చేశారు. మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని డిప్యూటీ మేయర్ అన్నారు. పీఓసీ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. గణపతి వేడుకల్లో భాగంగా నిమజ్జనం నిర్వహించే చెరువుల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాల ప్రాధాన్యతను వివరించేందుకు ఆన్లైన్ పూజా సేవలు అందిస్తున్న కరిషియస్ సంస్థ ముందుకు వచ్చింది. బంజర్ హిల్స్ కేబీఆర్ పార్క్ వాకర్స్ కు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను సంస్థ ప్రతినిధులు పంపిణీ చేశారు. సో మా స్టార్టప్ పేరు వచ్చి కరిషియా అండి. మామూలుగా పూజలు మనకు అందరికీ అలవాటే, మన సంస్కృతిలో ఉంది. కానీ పూజ ఎందుకు చేసుకుంటున్నాము ఏంటనే అవగాహన తక్కువైతుంది. సో పూజ చేసుకునేటప్పుడు ఆ 2 అవర్స్ మనకి ప్రాపర్గా అర్థమవ్వాలి. అండ్ పూజ చేయడం కూడా కన్వీనియంట్గా ఉండాలి. ఈరోజు మనకు క్యాబ్ కావాలన్నా, ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా చాలా ఈజీ అయిపోయింది. కానీ పూజ చేసుకోవడం అంటే కష్టం, మంచి పూజారి దొరకడం కష్టం, సామాగ్రి అంతా కల్తీ దొరుకుతుంది. అట్లా కాకుండా ప్రాపర్ సామాగ్రి, ప్రాపర్ పూజారిని ఇంటికే పంపిస్తాము, పూజ మంచిగా చేయిస్తాము. అండ్ పూజ ఎందుకు జరుగుతుందనే అవగాహన కూడా క్రియేట్ చేయాలనేది ఈ బ్రాండ్ ఉద్దేశం. ఈ రోజున ఇక్కడ కేబీఆర్ దగ్గర గణేష్ ఐడల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇది నది మట్టితో చేసిన ఐడల్స్ అన్నమాట. దీన్ని మళ్ళీ నదిలోనే నిమజ్జనం చేస్తాం. తర్వాత ఆన్లైన్ మా వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకుంటే ఆయుర్వేదిక్ పత్రితో పాటు వినాయకుడిని ఇంటికే పంపిస్తున్నాం. ఆ ఆయుర్వేదిక్ పత్ర ఏంటంటే మళ్ళీ నదిలో నిమజ్జనం చేయడం వల్ల పశువులకు కూడా డిసీజెస్ అనేవి పోతాయి ఆ ఆయుర్వేదిక్ ఎఫెక్ట్ వల్ల. సో ఇట్లా ప్రతి పూజ వెనకాల ఋషుల కాన్సెప్ట్ ఏంటి అనేది జనాలకు తెలియజేయడం, అది చేయడానికి దోహదపడమే మా బ్రాండ్ యొక్క ఉద్దేశం. అమావాస్యను పురస్కరించుకుని కంటోన్మెంట్లో పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బోయిన్పల్లిలోని బాపూజీ నగర్లో ఉన్న కట్టమైసమ్మ, పోచమ్మ దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డు సభ్యుడు పాండు యాదవ్, విద్యావతి దంపతులు, మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు అమావాస్య రోజున అన్నదానం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూయూ లలిత్ చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ యూయూ లలిత్ పదవీకాలం నవంబర్ 8న ముగియనుంది. 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫోటోలు తీస్తున్న నిందితుల బెండు తీశారు షీటీమ్స్. వారికి జరిమానాతో పాటు 2 నుండి 8 రోజుల వరకు కోర్టు జైలు శిక్ష విధించింది. మఫ్టీలో షీటీమ్ సభ్యులు తిరుగుతున్నారని, మహిళలను బాధించడానికి ప్రయత్నించే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటామని హైదరాబాద్ షీటీమ్ అడిషనల్ సిపి ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఆడవాళ్లను బ్లాక్మెయిల్ చేసినా, వారిని తాకడానికి గానీ అసభ్యంగా ప్రవర్తించినా గానీ అరెస్టు చేస్తామని హెచ్చరించారు. 10 మంది యువకులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, నిందితులకు కోర్టు శిక్ష విధించిందని తెలిపారు. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కానిస్టేబుల్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న సిగ్నల్ వద్ద రోడ్డుపై కంకర్రాలు పడిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. బైకులు స్కిడ్ అవుతున్నాయి. అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా రోడ్డుపై పడి ఉన్న కంకర్రాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కకు ఊర్చేశారు. వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం శ్రమించిన ట్రాఫిక్ కానిస్టేబుల్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో ఫైనాన్స్ వేధింపులు రోజు రోజుకు పేర్చెక్కిపోతోంది. తాజాగా మేడ్చల్ జిల్లా రాజబొల్లారం తాండాలో విషాదం చోటు చేసుకుంది. ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రాజబొల్లారం తాండాకు చెందిన సునీత అనే మహిళ ఇన్స్టా ఫండ్ ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు సునీత అలియాబాద్లో బైక్ జోన్ షోరూమ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ కంపెనీ నుండి వస్తున్న ఫోన్ కాల్లో అసభ్యకరంగా మాట్లాడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్టాఫన్ ఆఫీస్ వాళ్ళు టార్చరింగ్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఏం చేస్తుందని ఆమె ఫైనాన్స్ మల్టీ బ్రాండ్ షోరూమ్ ఉంది ఎక్కడ అలియాబాద్ ఎక్స్పో. ఫైనాన్స్ వాళ్ళ టార్చరింగ్ తట్టుకోలేక మార్నింగ్ పాపని స్కూల్కి పంపించేసి తర్వాత సూసైడ్ చేసుకుంది. ఎన్ని రోజులు ఫైనాన్స్ వాళ్ళు వేధించాలి? 1 మంత్ నుంచి.